నమస్తే, వెల్కమ్ టు మమ్మస్ ప్లేటర్. ఈరోజు చింతకాయలతో పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చింతకాయల సీజన్ కదా, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం పులిహోర కోసం చింతకాయలు ఒక గ్లాస్ నీరేసి ఉడికించుకొని పెట్టుకోవాలి. చింతకాయల్ని ఇలాగా కొంచెం గుజ్జులాగా తీసేసుకొని వడపెట్టేసుకోవాలి. ఎక్కువ నొక్కకూడదు, కస దిగిపోతుంది. అలా నొక్కండి, గుజ్జులా కొంచెం పెట్టి చేసుకోవాలి. ఉడికించిన అన్నంలో కొద్దిగా కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం చింతకాయ గుజ్జు. ఇప్పుడు అన్ని వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. పోపు వేయడం కంటే ముందే కొంచెం పచ్చిగా పచ్చిమిరపకాయలు పచ్చివే వేయించకుండా ఏం చేయకుండా కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం వేసి ఒకసారి మనకి పోపు కోసం వేరుశనగ గుళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఆవు పిండి, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. పులిహోర పోపు సరిపడ ఆయిల్, పులిహోరలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, అందులో ఇందాక మనం కొంచెం ఆయిల్ వేసాము కనుక ఈ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం వేయించిన తర్వాత శనగపప్పు పలుకులు కొంచెం ముందుగా వేస్తే కొంచెం బాగా వేయండి. ఎండుమిర్చి, ఎండుమిర్చి కొంచెం వేయించిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు. మినపప్పు, శనగపప్పు ముందుగానే వేసేస్తే బాగా మాడిపోయినట్టు ఎర్రగా వేగిపోతాయి కదా, కొంచెం మనకి క్రిస్పీగా వేగాలి, మరి మాడినట్టు వేగకూడదు. అందుకనే మినపప్పు, శనగపప్పు కొంచెం ఇవన్నీ వేయిన తర్వాత వేస్తే కరెక్ట్గా అన్నింటితో పాటు అవి కూడా ఈక్వల్గా వేగుతాయి. పోపు వేగిన తర్వాత పులిహోరకి పసుపు ఇంగువ లేకుండా ఎక్కడైనా అవుతుందా? అవ్వదు కదా, అందుకు కొంచెం పసుపు, పసుపు ఆయిల్లో వేసుకుంటే మంచి కలర్ వస్తుంది పులిహోరకి. అలానే ఇంగువ, ఇంగువ కొంచెం ఎక్కువే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే. అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పోపుని అన్నంలో కలిపేసుకోవడమే. ఇందులో మనం ఈరోజు కొంచెం ఆవు పెట్టుకుందాం. ఆవు పెడితే కొంచెం మనకి గుళ్ళో పులిహోర ఇస్తారు చూసారా, ఆ టేస్ట్ వస్తుంది కొంచెం ఆవు పిండి వేస్తే. నేను ఒక స్పూన్ ఆవు పిండి వేస్తాను ఇందులో. చూసారా అన్నానికి కలర్ ఎంత బాగా వచ్చిందో, పసుపు ఆయిల్లో వేస్తే మంచి కలర్ వస్తుంది. మామూలుగా అయితే అన్నంలో వేసి ఉడికించేవాళ్ళం, ఇప్పుడు అలా మానేసి ఇలా వేసుకుంటాం.
ఎంత మనం స్పూన్స్ ఫోర్కులతో తిన్నా ఈ చెయ్యకి పెడితేనే టేస్ట్. కొంచెం బాగా పోపు కలిసేటట్టు చేతితో కొంచెం ఇలా కలపండి. అప్పుడు అన్నానికి బాగా పడుతుంది. మనం వేసిన పోపు, మనం వేసిన ఆవపిండి, ఆయిల్ అంతా అన్నానికి కరెక్ట్గా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. చింతకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఎప్పుడు మనం చింతపండు గుజ్జుతో, మామిడికాయతో, నిమ్మకాయతో పులిహోరలు ట్రై చేస్తాం కదా, అలా కాకుండా ఈసారి చింతకాయలతో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.